మహాగణాధిపతరుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి ఓ వదేత్స నిస్సర సేవాణి కన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం చాపాం అనిమాదిభిరావృత మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ డివోషనల్ ట్రీ ప్రేక్షకులకి నమస్కారం మనం ఈరోజు నూట ఇరవై ఐదవ ఎపిసోడ్లో రెండు వందల అరవై నాలుగు రెండు వందల అరవై ఐదు రెండు వందల అరవై ఆరు మరియు రెండు వందల అరవై ఏడు నామాలుకున్నటువంటి అర్థమేమిటి మరియు ఆ యొక్క నామములు మనము నిత్యము స్మరించడం ద్వారా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మనం ఏ రకంగా పొందుతాము అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం ఇక్కడ చూసుకున్నట్లయితే రెండు వందల అరవై నాలుగో నామము సృష్టికర్తి అంటే ఏమిటి లలిత సహస్రనామాలు మనకి ఏం చెప్తున్నాయి ఈ సృష్టిని మొత్తం ఎవరు సృష్టించారు అంటే అమ్మవారు అంటే లలితా సహస్రనామాల్లో వసిన్యాది వాగ్దేవతలు ఏదైతే చెప్పారో అది నిజం ఎందుకంటే ఇది ఎవరో రాసినది కాదు లలిత సహస్రనామాలు అంటే అమ్మవారిలో నుంచే తెల్లటి ఎనిమిది కిరణాలు వచ్చి నామాలు చెప్పడం జరిగిందని చెప్పి మనం విన్నాం ఆ యొక్క సభలో కాబట్టి ఏంటి మనకి వేదముతో సమానమైనటువంటి ఈ యొక్క సహస్రనామాల్లో సృష్టికర్తి అని చెప్పడం జరిగింది అంటే ఈ మొత్తం సృష్టికి అమ్మవారే మూలము అని మరి సృష్టికి అమ్మవారు మూలం అన్నప్పుడు మరి ఈ నామం చేసుకోవడం ద్వారా మనకేం లభిస్తుంది ఓం సృష్టికర్తయే నమ అనుకున్నాం అంటే ఈ విశ్వాన్ని మొత్తం సృష్టించినటువంటి అమ్మవారు సృష్టించినప్పుడు అంటే ఈ క్రియేటర్ అయినటువంటి అమ్మవారిని మనం ధ్యానించినప్పుడు మనం ఏదైనా ఒకటి క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాం సంథింగ్ ఏదో ఒక క్రియేషన్ సంథింగ్ మనకున్న శక్తి కొలది ఒక సినిమాయే కావచ్చు లేకపోతే ఇంకెనీథింగ్ అప్పుడు అమ్మాన్ని అంత గొప్ప సృష్టికర్త ఎవరూ లేరు అని చెప్పి ఎవరైతే ధ్యానిస్తారో మనలో కూడా ఏదైనా ఒకటి సృష్టించడానికి కానీ ఏదైనా ఒకటి స్టార్ట్ చేయడానికి కానీ క్రియేట్ చేయడానికి కానీ ఆ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం మనకు లభిస్తుంది అదేవిధంగా సృష్టికర్త బ్రహ్మరూప బ్రహ్మ యొక్క రూపము కలిగినటువంటిది అదేంటంటే బ్రహ్మ యొక్క రూపం కలిగడం ఏమిటి అంటే మనకి శాస్త్రం ఏం చెప్తుంది అంటే అమ్మవారు ముందుగా మనకు పుట్టినటువంటి శక్తి శక్తి నుంచి బ్రహ్మ విష్ణు రుద్రులు జన్మించారని చెప్తుంది అంటే ఏంటి ఒక విత్తనం నుంచి చిన్నగా మొలకెత్తుతుంది ఆ విత్తనం మొలకెత్తి దానికి ఆకులు రెమ్మలు మరల అలా కాండలలా వస్తూ ఉంటాయి కదా మరి ఒక పండో కాయో లేకపోతే ఒక పుష్పమో అందులో ఆకు తీసుకొని ఇది ఆ విత్తనంలోదే భాగము అంటే ఒప్పుకుంటామో ఒప్పుకోము మనం ఎందుకు ఆ విత్తనం నుంచి వచ్చింది కాబట్టి ఎలా అయితే విత్తులో నుంచి చెట్టుకు సంబంధించినటువంటి కాండములు ఆ యొక్క ఆకులు పుష్పాలు ఎలా అయితే మనం విత్తనం నుంచి వచ్చినటువంటి పాట ఎలా అనుకుంటామో మూలమైనటువంటి అమ్మవారిలో నుంచే ఆ యొక్క బ్రహ్మస్వరూపం వచ్చింది కాబట్టి బ్రహ్మరూప అదేవిధంగా గోప్తి గోప్త్రి రూపిణి గోప్త్రి రెండు వందల అరవై ఆరవ నామము గోప్తి అంటే అర్థం ఏమిటంటే రక్షించునది అని అర్థం అనమాట ఓం గోప్తి అయి నమ అని అనుకున్నట్లయితే ఎవరికైనా సరే రక్షణ కావాలి అనుకుంటున్నారు ఉదాహరణకి అంటే సంథింగ్ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్లో ఉంటాం మనం ఒకసారి అమ్మో నాకేదో సంథింగ్ భయమేస్తుందండి అంటే గుప్తంగా దాచిపెట్టేటువంటి రక్షించేది కాబట్టి గోప్త్రి మనకి ఎప్పుడైనా భయం వేసింది నన్ను సేఫ్గా ఉండాలి ఓం గోప్త్రి అయి నమ రూపిణి గోవింద రూపిణి అంటే అర్థం ఏమిటి అని చెప్పి తీసుకున్నట్లయితే గో అంటే వేదములు గో అంటే మనకి గోవులు అనుకుంటూ ఉంటాం అదేవిధంగా వేదములు కూడా గో అనేటువంటి నామం ఉంది వేదాంత వాక్కులచే తెలియబడినటువంటిది గోవింద రూపిణి గో అంటే వేదములు గోవింద రూపిణి అంటే గో గోవు యొక్క అంటే వేదాంత వాక్కుల చేత తెలియజేయబడినటువంటిది అమ్మవారు కాబట్టి గోవింద రూపిణి శ్రీనివాసుడు ఆ యొక్క రూపం కలదే అనుకుంటారు కానీ అది కాదు కాబట్టి ఈ వేదాంత వాక్కుల చేత తెలియజేయబడినటువంటిది కాబట్టి గోవింద రూపిణి ఓం గోవింద రూపిణి ఏ నమ అనుకున్నట్లయితే సమస్త పాపములు కూడా తొలగిపోతాయి కాబట్టి మనము ఈ యొక్క నామాలలో ఈ రెండు వందల అరవై ఏడు నామం వరకు ఇవాళ మనం చెప్పుకున్నాము ఈ యొక్క నామాలను ఎవరైతే నిత్యము ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఏదైనా ఒక నామం మనం చేస్తున్నాము అంటే మనం పూర్వజన్మలో చేసినటువంటి కర్మలు తొలగించగలుగుతాయి ఆ యొక్క పాపములను తగ్గించగలుగుతాయి అయితే మీరు ఏదో పదిసార్లు చదివాము పదకొండు సార్లు చదివాము కాకుండా ఒక అరగంట సేపు మీకు ఏం కావాలంటే దానికి సంబంధించి ఒక అరగంట సేపు కనుక మీరు చాంటింగ్ చేసినట్లయితే మనస్ఫూర్తిగా ఖచ్చితంగా ఫలితం అనేటువంటిది లభిస్తుంది శ్రీమాత్రేయ నమ